సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఉదయ్ గారు చెప్పండి సార్ ఇప్పుడు మీ ఇంత ముందు ఒక కలర్ మాట్లాడినట్టుగా సేమ్ ప్రాబ్లం సార్ ముందు బట్టతల అంటే నాకు వచ్చి వయసు వచ్చి 33 సార్ వయసు సార్ ముందు రాలిపోయినాయి మధ్యలో పైన ఒక్కర సింపుల్ గా రాలుతున్నాయి ఇది వచ్చి ఓన్లీ 1 మంత్ సార్ నేను ఎస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ఆ టైంలో ఒకే ఒక నెల ముందర మొత్తం రాలిపోయాయి సార్ సార్ అది ఇప్పుడు మన హెయిర్ ప్లాంటేషన్ పెట్టించుకుంటే మళ్ళీ మనం గుండు కొట్టుకోవచ్చా కొట్టకూడదా సార్ ఇప్పుడే చెప్పాను సార్ నేను ముందు కాలంలోనే చెప్పాను నేను మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత మీ జుట్టు మీది నార్మల్ జుట్టు సార్ దాంతో మీరు ఏ రకంగా తల దూకుంటారు ఏ స్టైల్ చేసుకుంటారు గుండు కొట్టించుకోవచ్చు అన్నీ చేయించుకోవచ్చు సార్ అండ్ మీరు అంటున్నారు ముందు భాగంలో బాగా బట్టతల వచ్చింది వెనక భాగంలో బాగా పల్చగా ఉంది అంటున్నారు సార్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే డిపెండింగ్ అపాన్ ఒక క్లయింటల్కి ఇంకో క్లయింటల్కి డిఫరెన్స్ ఉంటుందండి ఒక క్లయింటల్కి ఓన్లీ హెయిర్ ఫాలే ఉండొచ్చు దానికి మాత్రం ట్రీట్మెంట్స్ ఉంటాయి పిఆర్పీలని కానీ హెచ్ఎఫ్టీలని కానీ ట్రీట్మెంట్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ బట్టతల స్టార్ట్ అయిందని అంటున్నారు అండ్ మధ్యలో పల్చగా ఉంది అని అంటున్నారు మీకు కాంబినేషన్ ట్రీట్మెంట్స్ కావాలండి అంటే ఏంటి ఎక్కడైతే బట్టతల వచ్చిందో అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము మిగతా ఎక్కడైతే జుట్టు పలసగా అవుతుంది అని అంటున్నారో అక్కడ పిఆర్పి ట్రీట్మెంట్స్ చేస్తామండి ఈ రెండు కాంబినేషన్ వల్ల ఏమైంది అంటే మీరు ఎక్కడైతే జుట్టు కోల్పోయారో అక్కడ జుట్టు రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం పలచబడిన దగ్గర ఒత్తుగా కూడా జుట్టు అనేది తయారవుతుంది సార్ సో మీరు ఎటు తిరుపతి అంటున్నారు కాబట్టి శ్రీనివాసంకి ఎదురుగా మా పార్ద హెయిర్ క్లినిక్ అనే హెయిర్ క్లినిక్ ఉందండి మీరు అక్కడ కనుక విజిట్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్